మార్కెట్లు ఈసారి పత్తి పంటకు మంచి రేట్ పలుకుతూ ఉండడంతో పాటు ప్రభుత్వం కూడా ఆ పంటను ప్రోత్సహిస్తోంది. ఈసారి కరీంనగర్ జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరగబోతోంది. కొన్ని రోజుల్లోనే వానలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు ఇప్పటికే పత్తి సాగు కోసం దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచుకున్నారు. పత్తి సాగు ప్రణాళిక ఎలా ఉంది? ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? వానాకాలం సాగు సీజన్పై సర్కారు దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ దిశగా వానకాలపు పంటల సాగు లక్ష్యాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ ప్రణాళికకు అనువుగా కరీంనగర్ జిల్లాలో సాగు కార్యాచరణ మొదలైంది. ఈసారి పత్తి పంట సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించింది. కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలోని 13 గ్రామీణ మండలాల్లో ఈసారి 60,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. గత వానాకాలం జిల్లాలో 47,000 ఎకరాల్లో పత్తి సాగైంది. అంటే దాదాపు 13,000 ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం ఏమైందంటే మన దగ్గర జిల్లాలో పత్తి 47,000 ఎకరాలు అయింది. కానీ మన పత్తి రేటు చూసుకున్నట్లయితే మనకి ఎంఎస్పి కంటే కూడా దాదాపు 6,000 నుంచి 7,000 8,000 ఒక్కోసారి హైయెస్ట్ రేట్ 12,000 కూడా వచ్చింది. ఇది మంచి రేటు, అంటే ఇది రైతులకి ఎంకరేజింగ్ ఉంది. దాన్ని బట్టి మన అంతేకాకుండా మన ప్రపంచ మార్కెట్లో కూడా పత్తికి 2-3 సంవత్సరాల డిమాండ్ ఉందని ఆలోచన చేసి ఈసారి పత్తిని రైతుల్ని పత్తి పండించే దిశగా ప్రోత్సహిస్తున్నాం. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మన మార్కెట్లో మొత్తం పత్తి సంబంధించిన విత్తనాలు బీజీ2 ప్యాకెట్లన్నీ పొజిషన్ చేసాం. ఇప్పటికే 2,20,000 ప్యాకెట్లు ఏ రోజుకి ఆ రోజు డేటా తెప్పించుకుంటున్నాం. 2,20,000 ప్యాకెట్లు టాటన్ బీజీ2 ప్యాకెట్స్ మనము పొజిషన్ చేసి ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఈసారి మనం చూసుకున్నట్లయితే పత్తి రేటు మనకు పోయినసారి 765 రూపాయలు ఉంటే ఈసారి 810 రూపాయలు దాకా పెంచడం జరిగింది బీజీ2 ప్యాకెట్ ధర. వరి పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వాల దోబూచులాట. గతంలో సన్నరకం వడ్లు సాగు చేయాలని చెప్పి కొనే సమయంలో ధర లేకపోవడం లాంటి అనుభవాలతో రైతులు ఈసారి వర్షాధార పంటలు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సర్కారు కూడా పత్తికి ప్రోత్సాహం ఇస్తామని చెబుతుండడంతో రైతులు కూడా విత్తనాలు తెచ్చుకుంటున్నారు. ఇదే అదునుగా పల్లెల్లో BT3 రకం పేరుతో నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలు కూడా పెరిగాయి. నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై నిఘా పెట్టామని, దొరికితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు ఇప్పటికే పంటల విషయంలో సర్కారు తీరుతో గందరగోళానికి గురవుతున్నందున ఈసారి సరైన గైడెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా ఎరువులు విత్తనాల కొరత లేకుండా చూడాలంటున్నారు రైతులు. అంతే మాకు పత్తి పెట్టినాక అంతే, ఏది పెట్టినాక అంతే. మూలాలు వచ్చి ఇవ్వాలి చెప్పారు, ఈ ఎరువులు వేయరు, ఇవ్వేయండి గవేయండి అని ఇవ్వాలి చెప్పారు. మా దోషం ఏం చేసుకుంటా పోతాను, అది పంట రాదు, కూలి మీద పడితే అన్ని మీద పడితే ఏమాకు నష్టం. కానీ ఫస్ట్ మాత్రం దాన్ని మాట్లాడాలని రారు, ఇవ్వాలి రారు, అధికారులు రారు. మేము పెట్టుకున్న తర్వాత పరిస్థితి గిట్ల అయిన విషమం అయిన తర్వాత మాత్రం వచ్చి ఇది వాడలేదు అది వాడలేదు అంటే మాకు తెలియదు. ఫస్ట్ కొంచెం వాళ్ళు చెప్తే కొంచెం మేము వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాటి మేము వాళ్ళ ఏర్పరచుకునేటోళ్ళం. చేయాలని మేము కూడా అనుకుంటాం. నష్టపోయిన వాళ్ళ తర్వాత వాళ్ళు అయితే వస్తారు. ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్స్ వచ్చినా మాకు రోజు డైలీ అప్డేట్ అవుతుంటుంది మా వాట్సాప్ ఈసాయన్ గ్రూప్లో. అందులో కలెక్టర్ గారు కూడా ఉన్నారు. అదేంటంటే మన రెగ్యులర్ మానిటరింగ్ వ్యవస్థ, అంటే ఇంతకుముందు స్కౌటింగ్ అని ఉండేది 2002 నుంచి 2005లో. స్కౌటింగ్ అంటే విలేజ్లో వాలంటీర్స్ రోజు పోయి కొద్దిగా పంటని గమనిస్తూ ఎక్కడైనా ఇబ్బంది వస్తే తీసేది. అదే స్కౌటింగ్ని మేము ఇప్పుడు ఆన్లైన్ మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది స్కౌటింగ్ అనేది చేస్తున్నాం. రెగ్యులర్ స్కౌటింగ్ తోటి స్కౌటింగ్ అండ్ కంట్రోలింగ్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ మనం చేసుకునేది. సో నో ప్రాబ్లం. పత్తిలో అయితే మనకి ఎక్కడ నోటిసిబుల్ డ్యామేజ్ లేదు. ఏదో లాస్ట్ టైం మిర్చిలో త్రిప్స్ డ్యామేజ్ అట్లా వచ్చినట్లు పత్తిలో అయితే ఇంతవరకు దాదాపు 2012 నుంచి ఇప్పటిదాకా అటువంటి డ్యామేజ్ అయిన నోటీస్ సందర్భాల్లోనే ఏం లేవు. ఈసారి పత్తికి భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుంది. అంతర్జాతీయంగా పత్తికి ఉన్న డిమాండ్తో పత్తి సాగును ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తుంది. రైతులను మాత్రం గులాబీ చీడలు, ప్రకృతి వైపరీత్యాలు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా నిలిపివేశారని అధికారులు చెబుతున్నారు. దీంతో పంటలు నష్టపోతే పరిహారం వచ్చే అవకాశం లేకపోవడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. అధికారులు మాత్రం పత్తికి సోకే తెగుళ్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, అధునాతన టెక్నాలజీతో గులాబీ పురుగును అరికట్టామని, ఈసారి కూడా టెక్నాలజీ సాయంతో రైతులకు అందుబాటులో ఉంటామంటున్నారు. మనకు గత 3-4 సంవత్సరాల అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ మ్యాటర్స్ వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ప్రయోజనం కలగట్లేదనే ఉద్దేశంతో ఈ పంటల బీమా పథకం నుంచి వైదొల్లడం జరిగింది. అంటే దాంట్లో స్టేట్ గవర్నమెంట్ షేరు, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది. రైతు ప్రీమియం కట్టేదానికి తోడు ప్రైవేట్ కంపెనీకి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ షేరు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ వచ్చిన రోజే ఆ ప్రీమియం అనేది రైతుకి, అంటే రైతు నష్టపోయిన సందర్భంలో ఈ 2 షేర్లు వస్తేనే ప్రైవేట్ కంపెనీ వాడు పేమెంట్ చేస్తున్నాడు. అట్లా ఏమవుతుంది, 2016లో నష్టపోతే 2019లోనూ 2020లోనూ పేమెంట్ అవుతుంది. అంతేకాకుండా అది ఇంకా అది పంట ఏదో విలేజ్ యూనిట్ తీసుకోవడము,
లేకపోతే కొన్ని పంటలకి మండల యూనిట్ తీసుకోవడం వల్ల కూడా రైతులు దాంట్లో ఇంట్రెస్ట్గా లేరు. ఎందుకంటే ఇది మన దగ్గర డ్యామేజ్లన్నీ ఏదో రైతు స్పెసిఫిక్గా ఇండివిజువల్ జరగడం, రాళ్ళ వాన పడినప్పుడు కూడా ఏదో ప్యాచ్ ప్యాచ్ పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విలేజ్ గ్రామవారి యూనిట్లు తీసుకున్నప్పుడు వాళ్ళ రైతు బెనిఫిట్ కలగట్లే. తొలకరి కోసం ఎదురు చూస్తున్న రైతులు మరో వారం 10 రోజుల్లోనే పత్తి విత్తనాలు వేసుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఒక్కసారి వానలు మొదట్లో కురిసినట్లే కురిసి రైస్ బెల్ట్ ఏర్పడే అవకాశం ఉన్నందున 4-5 వర్షాలు పడేదాకా విత్తనాలు పెట్టవద్దని కోరుతున్నారు అధికారులు.